అందరికీ నమస్కారం. ఈ జూన్ 14th ఫ్రైడే వజ్ర కవచతార గోవింద సినిమా రిలీజ్ అవుతుందండి. నేను హీరోగా నటించినటువంటి సినిమా. బిఫోర్ సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ సప్తగిరి ఎల్ఎల్బి తర్వాత నా నుంచి వస్తున్నటువంటి థర్డ్ మూవీ. ఇంతకుముందు రెండు సినిమాలన్నీ రీమేక్లు అండి, ఇది మాత్రం స్ట్రైట్ మూవీ. చాలా కొంచెం టెన్షన్లో ఉన్నాను, స్ట్రైట్ మూవీ ఎలా ఉంటుంది ఎలా ఏంటి అనేది. సో తప్పకుండా అవుట్పుట్ చూసుకున్నాం. బిఫోర్ మూవీస్ కన్నా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ కాస్త పెంచాం, దాని తగ్గట్టే కథ కూడా బాగా కుదిరింది. కథకు ఈ సినిమాకి కావాల్సినటువంటి అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఎమోషన్ కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ స్క్రీన్ పైన తప్పకుండా నా నుంచి ఆశించే ప్రేక్షకులకి అన్నీ అందిస్తామండి. ఇంకో విషయం, ఇది చాలా చాలా చిన్న బడ్జెట్ సినిమా అండి. మేము అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ చేసినటువంటి సినిమా కాబట్టి ప్రొడ్యూసర్స్ కావచ్చు, మా డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ హ్యాపీ ఈ సినిమా వల్ల. సో అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేసాం కాబట్టి రిజల్ట్ బాగా వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. సో భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదంతో ఆ సినిమా మంచి సక్సెస్ కావాలని, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ, మీ సపోర్ట్ నాకు ఉండాలి. అలాగే ఈ సినిమా డైరెక్టర్ అరుణ్ పవర్ కావచ్చు, ఇంతకుముందు నాకు సప్తగిరి ఎక్స్ప్రెస్ డైరెక్టర్ అండి, సెంటిమెంట్ పరంగా అతన్నే కంటిన్యూ చేశాం. సెకండ్ సినిమా కూడా చాలా బాగా తీశాడు. సో తప్పకుండా అరుణ్ కూడా ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా టెక్నీషియన్స్ డిఓపీ ప్రవీణ్ వనమాలి కావచ్చు, అతని వల్లే ఈరోజు మనకి మంచి విజువల్స్తో ఒక కొత్తగా ఒక గ్రాండ్గా కనపడుతున్నట్టు సినిమాగా కనపడుతుంది. సో థ్యాంక్స్ టు మై డిఓపీ ప్రవీణ్ వనమాలి, అలాగే కిషోర్ మద్దారి గారికి. అండ్ మరీ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, నన్ను నమ్మి మళ్ళీ ప్రొడ్యూసర్ అనేది ఇందాక మన జర్నలిస్టులు మీడియా మిత్రులు ఆయన చెప్పారండి, ప్రొడ్యూసర్ అనేవారు ఎప్పుడూ దేవుడితో సమానం. ఎందుకంటే మళ్ళీ చిన్నవాళ్ళని నమ్మి వాళ్ళు డబ్బులు తెచ్చిపెట్టి వస్తుందో రాదో కూడా తెలియకుండా సినిమా పైన ఉన్న ప్యాషన్తో పెడతారండి. సో వాళ్ళు కూడా మా దైవ సమానులైనటువంటి మా ప్రొడ్యూసర్స్ జీవన్ రెడ్డి గారు కావచ్చు, నరేంద్ర గారు కావచ్చు, వాళ్ళు కూడా ఈ మీడియా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, ఈ సినిమా మీకు మంచి పేరు తీసుకొస్తుంది, మంచి డబ్బులు కూడా తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మరిన్ని మంచి సినిమాలు ఇండస్ట్రీలో చేయాలి, మనందరం కలిసి ముందుకెళ్ళాలి. అలాగే ఈ సినిమాని రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నటువంటి మా బ్రహ్మయ్య కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అన్న థ్యాంక్ యూ, నీ వల్ల ఒక ధైర్యం వచ్చింది ఈ సినిమాకి. తప్పకుండా మీరందరూ బాగుండాలని, మీరందరూ లాభాలు పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వజ్ర కవచధర గోవింద. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు నన్ను ఆశీర్వదిస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా నుంచి మీకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయిందండి, తప్పకుండా మిమ్మల్ని నేను నవ్విస్తాను. ప్లీజ్ థియేటర్ రండి, నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంతేనన్నా, సారీ మ్యూజిక్ డైరెక్టర్ బుల్గానేనండి మా తమ్ముడు. ఇంతకుముందు నాకు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బికి ఆయనే చేశారు, ఈ సినిమా కూడా చాలా మంచి సాంగ్స్ చేశారు. సో ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం టోటల్ ఒక కొత్త సప్తగిరిని చూపించే విధంగా మాంటేజ్ సాంగ్స్ డ్యాన్స్ అవి ఏం లేకుండా కేవలం మాంటేజ్ పైన వెళ్ళామండి. రిలీజ్ అయిన సాంగ్స్ అన్నిటికీ మంచి అప్లాజ్ వస్తుంది. సో మ్యూజిక్ కూడా మీకు చాలా బాగా థియేటర్లో మంచి చాలా హాయిగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి అన్న హీరోయిన్ వైబ్, మా ఈ మూవీలో హీరోయిన్ వైబ్ జోషి అండి. సో అమ్మాయి ఉన్న క్యారెక్టర్ చాలా తక్కువైనా మాతో పాటు చాలా కష్టపడింది. కొన్ని బెలూమ్ కేవ్స్లో మేము చేసినటువంటి షూటింగ్, ప్రాణాలు తెగించి చేసినటువంటి షూటింగ్లో ఆ అమ్మాయి కూడా పాల్గొంది, మాతో పాటు ఆ అమ్మాయి కూడా జర్నీ చేసింది. సో థ్యాంక్ యూ జోషి, నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి ఇండస్ట్రీలో. క్యారెక్టర్ తక్కువ ఉన్నా చిన్నగా ఉన్నా మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ మేము మర్చిపోలేం, మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. ఫైనల్ కన్నా సార్, సినిమా లొకేషన్స్ హైదరాబాద్, మైసూర్ దగ్గర మేల్కోటే, ఈ రెండు లొకేషన్లు కంప్లీట్ చేస్తామండి సినిమా. అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ అయింది, అది హ్యాపీ సార్. సాంగ్స్ ఒకటి హైదరాబాద్లో చేసామండి, ఇంకో సాంగ్ మైసూర్లో చేసామండి, ఇంకో రెండు సాంగ్స్ మాంటేజెస్ అవి యాజ్ యూజువల్గా ఇక్కడే జరిగాయి. ఫైనల్గా ఈ జూన్ 14 శుక్రవారం రోజున వజ్ర కవచధర గోవింద మూవీ థియేటర్లోకి రాబోతుంది. సో ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ సినిమా చేస్తున్నాం, సినిమా ఇండస్ట్రీలో ముందుకు నడుస్తున్నాం. ప్రేక్షకులందరూ దీవించి మమ్మల్ని సపోర్ట్ చేసి మీ ఆశీర్వాదం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థియేటర్స్కి రండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి, చిన్న సినిమా బతికేది సినిమా థియేటర్ల వల్ల. సో అలాగే మా సినిమా కొద్ది గ్రాండ్గా రిలీజ్ అవుతుందండి, మా సినిమాకి థియేటర్లు ఇచ్చిన పెద్ద మనుషులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ జీవితంలో మర్చిపోలేను.
తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది, అందరికీ లాభాలు తెచ్చిపెడుతుంది, అందరికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. మీరందరూ నాకు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ముఖ్యంగా ఈ వజ్ర కవచధర గోవింద స్టోరీ గురించి చెప్పాలంటే అండి, ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ప్రపంచంలో ఎవరు ఎవరితోనో పెట్టుకోవచ్చు, కానీ ఒక్కరితో మాత్రం పెట్టుకోకూడదు. అదెవరంటే ఈ పోస్టర్లో కనబడేటువంటి దేవుడు. దేవుడితో మాత్రం పెట్టుకోకూడదు. దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా లైన్ అండి. దాన్ని ఫన్నీగా చెప్పడం జరిగింది. లక్ష్యం మంచిదవ్వచ్చు, వెళ్లాల్సిన మార్గం కూడా మంచిదే ఉండాలి, దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మకపోతే, దేవుని జోలికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా అండి. దీనికి ఒక కథ అల్లాం. సో ఒక దేవుడికి ఒక మానవుడికి జరిగేటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్స్తో మాకున్న బడ్జెట్లోనే కరెక్ట్గా చెప్పాం. సో తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఈ సినిమా ఆలరిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఒక కుక్క, ఒక పాము కూడా ఒక ప్రధాన పాత్రలు పోషించాయి. వాటి వల్ల సినిమా టర్న్ అవుతూ వస్తుంది. ఆ టర్నింగ్ కూడా బాగా ఎగ్జైటింగ్గా ఉంటుంది థియేటర్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.